హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. కోడికూర మినపగారే, లేదు కోడికూర చిల్లుగారే అంటుంటారు. ఇది చాలా అంటే చాలా మందికి ఈ కాంబో అనేది ఫేవరెట్ రెసిపీ. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, పండగ స్పెషల్స్ కానీ మనము గారెలు వేసుకుంటూ ఉంటాము. అలాంటి గారెలకి కోడికూర సూపర్ కాంబినేషన్ కదా. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ కాంబినేషను తెలియని వారు, ఇష్టపడిన వారు ఉండరేమో. మీలో ఎంతమందికి కాంబినేషన్ తెలుసు అండ్ ఇష్టమో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినే సామెత చాలా ఫేమస్ కదా. అలాంటి గారెల్ని మనం ఎలా మిస్ చేసుకుంటాము? ఆయిల్ కొద్దిగా తక్కువగా పీచుకునేలాగా గారెలు రావాలి అంటే చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయితే సరి. మినపగారెల కోసము మనము కొత్త మినుములు కానీ కొత్త మినపగుండ్లు కానీ వాడాలి. పాతవి అయితే ఆ జిగురు బంక లేక మినపగారెలు గట్టిగా టేస్ట్ లేకుండా ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళకి మినపగుండ్ల కన్నా పొట్టు మినపపప్పు అయితే చాలా బాగా వస్తాయి. పప్పుని కనీసం 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువగా పప్పు నీళ్ళల్లో నానితే పిండి పట్టుకొని గారె వేసుకున్నప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది. సో ఫస్ట్ ప్రిఫర్ చేయాల్సింది పప్పుని ఎక్కువసేపు నానపెట్టుకోవద్దండి. అదే మినపగుండ్లు అయితే అట్లీస్ట్ 2 to 3 hours నానితే సరిపోతుంది. పప్పు కాబట్టి 4 hours అయితే నానాలి. 1/2 kilo వరకు మినపగుండ్లు తీసుకున్నాను. దానికోసము 50 grams బియ్యం తీసుకున్నాను. బియ్యము ఎక్కువగా వేసుకుంటే గారెలు గట్టిగా వస్తాయి. బియ్యము అస్సలు వేయకుండా ఉంటే అంత క్రిస్పీగా రావు. ప్లస్ మినపగారెలు ఆయిల్ పీల్చుకోకుండా రావాలంటే కొద్దిగా బియ్యం యాడ్ చేసుకోవడం మంచిది. వాటర్లో పోసుకునేటప్పుడే బియ్యం కూడా పోసేసి నాననివ్వాలి. శుభ్రంగా కడిగేసి గారెలు వేసుకునే ముందు కడుక్కొని మంచిగా మిక్సీ కానీ గ్రైండర్ కానీ చేసుకోవాలి. మరీ మెత్తగా లేకుండా కొద్దిగా పలుకుగా ఉంటేనే గారెలు క్రిస్పీగా బాగుంటాయి. అలా పిండి పట్టుకున్న దాంట్లో రుచికి సరిపడ ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అయితే కడాయిలో ఆయిల్ హీట్ చేసుకోవాలి. బాగా అయితే హీట్ అవ్వాలి. కొద్దిగా పిండి వేసి చూస్తే ఆ పిండికి బబుల్ బబుల్గా పిండి అనేది పొంగుతూ పైకి వస్తే గారెలు వేసుకోవడానికి ఆయిల్ రెడీగా ఉన్నట్టు. హ్యాండ్తో వేసుకోవడానికి వీలుగా ఉంటే డైరెక్ట్గా అరిచేతిలోనే గారెని ఒత్తుకొని ఆయిల్లో డ్రాప్ చేయొచ్చు. అలా లేదు అనుకుంటే ఒక కాటన్ క్లాత్ని వాటర్లో డిప్ చేసి, వాటర్ లేకుండా క్లాత్ని పిండేసి అడుగు భాగము ఫ్లాట్గా ఉన్నది తీసుకొని బోర్లా చేసి ఆ క్లాత్ని ఆ గిన్నె పైన ఉంచి చేతిని వాటర్తో డిప్ చేసుకొని తడి చేత్తోనే గారె ముద్దని కావాల్సిన సైజ్ తీసుకొని గారెని ఒత్తుకొని మధ్యలో హోల్ చేసుకొని ఆయిల్ అయితే ఫుల్గా హీట్ అయిన తర్వాతే 1 by 1 గారెలు ఆయిల్లోకి వదిలేయాలి. వేయగానే గంటతో కదిల్చమాకండి. గారె వేయగానే కొద్దిగా ఆయిల్ కంటుకుంటుంది కింద పాత్రకి. కొద్దిగా 2 నిమిషాల పాటు గారె నూనెలో వేయించుకుంటే ఆటోమేటిక్గా గారె అనేది పైకి వచ్చేస్తుంది. సో వేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ గంటతో గారెని కదల్చొద్దు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా కాల్చుకొని గారెలు సర్వ్ చేసేసుకోవడమే. మన మినపగారె అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మినపగారె కాంబినేషన్ కోడికూర అన్నాం కాబట్టి కోడికూర కోసము మేము 1 kg చికెన్ యూజ్ చేస్తున్నాను. 1 kg చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. 2 big size ఆనియన్స్ అయితే చాప్ చేసి ఆయిల్ హీట్ అవ్వగానే ఆయిల్లోకి ఆనియన్స్ వేసి దొరగా వేయించుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఎక్కువగా తీసుకుంటేనే గారెల్లోకి మనం డిప్ చేసుకొని తినడానికి గ్రేవీ థిక్గా ఉంటే బాగుంటుంది. కాబట్టి నేను కొద్దిగా పెద్ద సైజ్ ఆనియన్స్ 2 తీసుకున్నాను కేజీ చికెన్కి. మీరు తీసుకునే చికెన్ని బట్టి మీరు ఆనియన్స్ యాడ్ చేసుకోండి. 2 నిమిషాల పాటు ఆనియన్స్ ఆయిల్లో కుక్ అవ్వగానే వాష్ చేసుకున్న చికెన్ని వేసేసి చికెన్లోనే చికెన్తో పాటు 1 teaspoon పసుపు వేస్తున్నాను. నేను ఇది ఏది మ్యారినేషన్ కానీ అలా ఏం చేయట్లేదు. సింపుల్గా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేయగలిగే కోడికూర. ఇలా సింపుల్గా చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. గారెల్లోకి పెట్టేసుకొని చికెన్ని అలా వదిలేస్తే 5 to 10 నిమిషాల పాటు కుక్ అవుతుంది. అలా కుక్ అయిన చికెన్లో ఉన్న వాటర్ అంతా గిన్నెలోకి వచ్చేస్తుంది. ఇలా గిన్నెలోకి వాటర్ రిలీజ్ అయిపోయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ముందు మ్యారినేట్ చేసి సోక్ చేసి అలా ఏం లేదు కాబట్టి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని సరిపడా ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ అనేది బయటికి రాగానే ఉప్పు కారం యాడ్ చేసుకుంటే ఉప్పు కారం అనేది చికెన్ ముక్కలకి బాగా పట్టి కారం యాడ్ చేసి మరొక 5 నిమిషాల పాటు లిడ్ పెట్టి చికెన్ని కుక్ చేసుకోవాలి.
దీంట్లోకి నేను మసాలా ప్రిపేర్ చేసి వేస్తున్నాను. అల్లం, వెల్లుల్లిపాయి, 2 యాలకులు, 1 లవంగం, కొద్దిగా దాల్చిన చెక్క మెత్తగా పేస్ట్ లాగా చేసి ఆ చికెన్ గ్రేవీలోకి మసాలా అనేది యాడ్ చేసి మరొకసారి మంచిగా మిక్స్ చేసుకొని మసాలా అంతా వేసి 5 నిమిషాలు చికెన్ కుక్ అయిన తర్వాత 2 టీ స్పూన్లు గరం మసాలా, 1.5 టీ స్పూన్ ధనియాల పొడి వేసి చికెన్ని సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎలాంటి ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేయలేదు. చికెన్లో ఉన్న వాటర్తోనే ఆనియన్స్ వేసాం కాబట్టి గ్రేవీ చిక్కగా వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. చికెన్ గ్రేవీ చిక్కబడి చికెన్ ముక్క అనేది మనం తుచ్చి చూస్తే సాఫ్ట్గా విడిపోతే చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు సన్నగా చాప్ చేసి చికెన్లోకి వేసి ఒకసారి కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అలా మగ్గనివ్వాలి. అప్పుడు ఆ చికెన్కి కొత్తిమీర, కరివేపాకు ఫ్లేవర్ పట్టుకొని తింటున్నప్పుడు ఫ్లేవర్ బాగా అర్థమవుతుంది. అంతే అండి, మన చిల్లుగారే కోడికూర అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ. ఒకవేళ మనకి కోడికూర వద్దు అనుకుంటే ఇలా పల్లీ చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.